కింద చెరువు ఉందా, లేకపోతే మా ఇల్లు బఫర్ జోన్ పరిధిలో ఉందా, అసలు ఎఫ్టీఎల్ ఏంటి, సామాన్యులు రోడ్డు మీద పడడం ఏంటి, సో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, రకరకాల ఈక్వేషన్స్ అవ్వచ్చు. చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి, ముఖ్యంగా నాతో సహా. అసలు బఫర్ జోన్ అంటే ఏంటో ఎవరికి తెలియదు, ఎఫ్టీఎల్ అంటే ఏంటో ఎవరికి తెలియదు, అసలు అర్బన్ లేక్స్ అంటే ఏంటో ఎవరికి తెలియదు. సో ముఖ్యంగా ఈ అంశాల మీద కోర్ట్స్ ఏం చెప్తున్నాయి, అండ్ అసలు జిహెచ్ఎంసీ ఏం చెప్తుంది, హైడ్రా ఏం చెప్తుంది, ఇప్పుడు కాదు దాదాపు ఒక 2014లో తీసుకొచ్చినటువంటి ఆర్డర్ ఏంటి, అసలు ఎటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టేనా. సో ఇట్లా చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. చాలామంది కూడా కమెంట్స్ పెడతా ఉన్నారు, నీకు చెరువులు బాగుపడడం ఇష్టం లేదు శ్రావ్య, నువ్వు పొద్దున్న లేస్తే సామాన్యుల పక్షాన మాట్లాడుతూ ఉన్నావు. ఎస్, మనం హైడ్రాకి యాంటీ కాదు, మనం కేవలం మనం ఏమడుగుతున్నాం, కంపెన్సేషన్ ఇవ్వండి, నోటీస్ ఇవ్వండి అని అడుగుతున్నాం. అండ్ నాతో సహా చాలామందికి దీని మీద అవగాహన లేదు. ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీలో మొట్టమొదటిసారి మన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్, ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ జర్నలిస్ట్, అండ్ మొన్న రీసెంట్గా కూడా పటంచేరు ఇండస్ట్రీస్ మీద, పర్యావరణం మీద కూడా అద్భుతమైనటువంటి బుక్ రాయడమే కాదు, 40 సంవత్సరాల నుంచి అక్కడ ఏరియాస్లో తిరిగి దానికోసం కొట్లాడినటువంటి వ్యక్తి, అండ్ భారతదేశం లెవెల్లోనే అంటే ఢిల్లీలో ఎన్నో రకాల సెమినార్స్, అర్బన్ లేక్స్ గురించి ఎన్నో రకాల సెమినార్స్ జరిగినాయి. ఆ సెమినార్స్ అన్నీ కూడా అటెండ్ అవుతూ దాని మీద ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉన్నటువంటి సీనియర్ పాత్రికేయులు, సీనియర్ జర్నలిస్ట్ చంద్రశేఖర్ శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఈరోజు హైడ్రా అంటే ఏంటో నాకు కూడా తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. సార్, ముందుగా మా ప్రేక్షకులందరికీ మీరు గుడ్ ఈవినింగ్ చెప్పాలి. సో చాలా విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడాల్సినవి ఈరోజు. సో అంటే యాక్చువల్గా నేను ఎందుకు సార్ని నేను రిక్వెస్ట్ చేసి స్పెషల్గా ఇన్వైట్ చేశానంటే, ఈజ్ అంటే ఒక గొప్ప ఇంటలెక్చువల్ దీంట్లో, అంటే దీని గురించి స్టడీ చేసినటువంటి వ్యక్తి. చాలామందికి అవగాహన లేదు. సో మనం అడిగేది ఏంటి, సో ఖచ్చితంగా కోర్టు చెప్పేది ఏంటి, ఈ అర్బన్ లేక్స్ ఏంటి, బఫర్ జోన్ ఏంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డెసిషన్ కరెక్టేనా, అందరివి డిస్మాంటిల్ చేసుకుంటూ వెళ్ళడం కరెక్టేనా, ప్రాబ్లం క్రియేట్ అయింది అది నిజంగా ప్రాబ్లమేనా, సొల్యూషనా, మరి సార్ ఏం చెప్తారు, ఇవన్నీ కూడా క్లియర్గా నాతో సహా ఈరోజు తెలుసుకుందాం సార్. గుడ్ ఈవినింగ్ శ్రావ్య, సార్ ఆల్ యువర్ ప్రెషర్ అందరికి. అయితే ఒకటి, ఆమె జర్నలిస్ట్ బేసికల్గా, నేను మీ అందరికీ అంటే మీ టీవీ తరపు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మేము గత కొంతకాలంగా అంటే ఒక 20-25 నుంచి ఆ రిపోర్టింగ్ చేసే క్రమంలో మేము కొందరు మేధావులను కలిసాం, కలుస్తుంటాం ఎవరినగానే. అలా కలిసే క్రమంలో తర్వాత కొన్ని సెమినార్స్ అందరూ అటెండ్ అవుతుంటారు, ఎవ్రీ జర్నలిస్ట్ అటెండ్ అవుతుంటారు. కొంచెం మాలో కొందరు ఏంటంటే కొంచెం సీరియస్గా వాటిని స్టడీ చేయడం వల్ల కొంచెం సబ్జెక్ట్ మేము కొంతమేరకు అవగాహన చేసుకొని వాటిని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఎక్స్పర్ట్ అడగడం ద్వారా మేము కొంతమేర సమాచారాన్ని తెలుసుకోగలిగాం. సో వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ బేసికల్లీ, దట్ ఐ వాంట్ కరెక్షన్, బట్ మేమేంటంటే వీ కెన్ ఇన్ఫార్మ్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ వాట్, అసలు ఏమి జరిగింది గతంలో, లేదా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనేది మేము ఖచ్చితంగా పిన్ పాయింట్లో చెప్పగలం మీకు. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ నేను మీకు మీ టీవీ ద్వారా ఆల్రెడీ కమ్యూనికేట్ సార్. సో ఏంటంటే చెరువులు అనే ఈ కాన్సెప్ట్, ట్యాంక్స్ కాన్సెప్ట్ అనేది, ఇది నాట్ ఓన్లీ ఫర్ హైదరాబాద్ తెలంగాణ కోసం కాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద పెద్ద నగరాలు కూడా ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది. ఎందుకంటే వరల్డ్ వైడ్గా టూ మచ్ అర్బనైజేషన్ అవుతుంది, పట్టణీకరణ చాలా వేగంగా జరుగుతుంది. ఈ పట్టణీకరణ తెచ్చే అనర్థాలు పర్యావరణం మీద ప్రభావం చూపుతాయి. చెరువులు అనేవి పర్యావరణం ఒక భాగం బేసికల్గా సార్, కాబట్టి ట్యాంక్స్ పొల్యూట్ అవ్వడం సార్, అలానే ఆ ట్యాంక్స్ మళ్ళీ ఎన్క్లోజ్ కావడం, మళ్ళీ ఆ ట్యాంక్స్ ఎన్క్లోజ్ కావడం వల్ల పొల్యూట్ కావడం వల్ల వరదలు రావడం అనేది ఇది సినారియో వరల్డ్ వైడ్. మీకు చెప్పొచ్చే విషయం ఏంటంటే ఈ సినారియో వరల్డ్ వైడ్లో ఈ మీకు చూస్తే ఈ మధ్య చూసుంటారు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళవి, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, ఓకే, ఇది వచ్చిందే వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది,
ఒక మంచి లేక్ ఉంటుంది, లేక్ ముందు అపార్ట్మెంట్ కట్టేస్తారు, ఆ వ్యూ చూపిస్తారు, మంచిగా అమ్ముతారు, ఆ వ్యూ బాగుంటుంది, పీపుల్ బై మోర్. సో ఇటువంటి సమస్య భారతదేశ విలుపల కూడా డెవలప్డ్ కంట్రీ జరుగుతుంది, కానీ ఇంతవరకు దీన్ని సంపూర్ణంగా పూర్తి స్థాయిలో ఒక ఎండ్ పరిష్కారం పట్టుకొచ్చి చెరువుని పరిరక్షించాలనే ఆలోచన ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరు చేయలేదు. కానీ ఐ పర్సనల్లీ అప్రిషియేట్ దిస్ గవర్నమెంట్ రైట్ నౌ, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ రావడం, చెరువుని పరిరక్షిస్తాము, నాణాలని పరిరక్షిస్తాము, తర్వాత లంగ్ స్పేస్ని పరిరక్షిస్తాం చెప్పడం అనేది ఇది చాలా వెల్కమ్ థింగ్ యాక్చువల్గా. కానీ దీన్ని చేయడానికి ఇది నిజంగానే వీరు అనుకున్నట్టు ఉద్దేశం ఏదైతుందో ఇది పర్ఫెక్ట్గా ఒక మంచి రోడ్ మ్యాప్ వేసుకొని ఎక్స్పర్ట్స్ని ఒపీనియన్ తీసుకొని ఎన్జిఓస్ని ఇన్వాల్వ్ చేసి పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి ఒక మంచి వాతావరణంలో దీనికి ముందు తీసుకెళ్తే తెలంగాణ గవర్నమెంట్ కానీ ఈ రేవంత్ సర్కార్ కానీ ఈవెన్ హైదరాబాద్ కానీ ఇట్ గోయింగ్ టు బి అ రోల్ మోడల్ ఫర్ నేషన్ వైడ్. అన్ని సిటీస్ ఇలా చేయాల్సిన పరిస్థితి వస్తుంది, తప్పనిసరి పరిస్థితి వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ బెట్ ఈవెన్ వరల్డ్ కూడా విల్ ఫాలో హైదరాబాద్ అండ్ హైదరా. కానీ వీళ్ళు అలా చేస్తారా, వీళ్ళు అలా చేయగలరా, వాళ్ళకు వచ్చే ఇష్యూస్ ఏం రావచ్చు, వాళ్ళు ఇంకా ఇలా చేయాలంటే వాళ్ళు ఏం చేయాలనేది ఇప్పుడు ఎన్విరాన్మెంటలిస్ట్ కానీ ఎన్జిఓస్ కానీ చాలామంది క్లోజ్గా గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఏమి కామెంట్ చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ నౌ ఈస్ వాళ్ళు చేస్తుంది చెరువుల పరిరక్షణ, లేదా నాణాల పరిరక్షణ, లేదా లంగ్ స్పేస్ పరిరక్షణ వెల్కమ్ చెప్తున్నాం. కానీ ఇది ఈ సాగా కొంత పబ్లిక్ మాత్రమే తీసుకెళ్ళి ఆపివేస్తారా, లేదా ఏదైనా విధంగా ఏదైనా ఉందా, పొలిటికల్ ఏదైనా ఉందా, లేదు వీళ్ళు చాలా ఒక మంచి ఉద్దేశంతో నగరాన్ని ఒక లేబుల్ సిటీ చేయడం కోసం, స్టేట్ని ఒక లేబుల్ సిటీ చేయడం కోసం వీళ్ళు చేస్తుంటే మాత్రం మనందరం దీన్ని ఎవ్రీ జర్నలిస్ట్, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ తెలంగాణ, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు వెల్కమ్ ఇట్ సార్. మీరు ఈ విషయంలో